ఎప్పుడో ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైతే ప్రభుత్వం ప్రజల నుంచే వచ్చింది, ప్రజలకి ఎవరికి ఇబ్బంది పెట్టి చేసేది అట్లాంటిది ఏమి ఉండదు. సో మీరు ఒక జనరల్ ప్రాబ్లమ్ని తీసుకుని వస్తే దాన్ని కూడా మేము తీసుకుని పోతాము. ఏ క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో అదే అరువులను ఇందిరామీరు స్టార్ట్ చేసి నేను ఆల్రెడీ పెద్ద చెప్పాను ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరుగుతుంది, క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒకటి తర్వాత మీరు ఏదో ఒకటి చేయొచ్చు. ఇక్కడి వరకు ఇప్పుడు మీరు సమస్యని దృష్టికి తీసుకొచ్చారు, మేము కూడా దీన్ని దృష్టికి తీసుకుపోతాము. లెట్ ద గైడ్ లైన్స్ కమ్, ఓకే, అది నేను చెప్పాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. పేద నిరుపేదలు ఎవరైతే సొంత స్థలాలు ఉన్నావో వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వము మరి 3 లక్షల రూపాయలు మంజూరుని చేస్తూ జగిత్యాల పట్టణంలో దాదాపు 400 మంది మరి లబ్ధిదారులకు కూడా ప్రాసెసింగ్ పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గృహలక్ష్మి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3000 చొప్పున గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంటికి 3 లక్షల రూపాయల చొప్పున మంజూరు ఇవ్వడం వలన కొంతమంది పేద నిరుపేదలు పూర్తిగా ఇల్లు లేని వారు కూడా ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ ఇల్లు నిర్మాణం చేసుకొని పిల్లల దశ వరకు కూడా మరి ఆ నిర్మాణం పూర్తి చేసుకొని మరి ఎక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చుకొని వాళ్ళు నిర్మాణం మొదలుపెట్టుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న శాసనసభలో గత గృహలక్ష్మికి ఇచ్చినటువంటి మరి లబ్ధిదారులందరినీ కూడా రద్దు చేయడం జరుగుతుందని చెప్పి సీఎం గారు అసెంబ్లీలో శాసనసభలో ప్రకటించడం వల్ల ఈ లబ్ధిదారులందరూ కూడా ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. మరి టీఆర్ఎస్ పార్టీ పక్షాన గతంలో ఇచ్చినటువంటి గృహలక్ష్మి లబ్ధిదారులందరూ కూడా మరి ఇందిరమ్మ పథకం కింద వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి అర్హులుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గౌరవ కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ప్రతిష్టాత్మకంగా దళితులకు 10 లక్షల రూపాయలు గత ప్రభుత్వం మంజూరు చేయించి ఆల్రెడీ లబ్ధిదారులను కూడా గుర్తించడం జరిగింది. మరి దళిత బంధువులు కూడా మరి సీఎం గారు రద్దు చేస్తున్నామని చెప్పారు. ఆ రద్దు చేయడం వల్ల అనేక మంది పేద నిరుపేద దళితులకు మరి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి పాత ఎవరైతే దళితులు లబ్ధిదారుల గురించి గుర్తించారు వాళ్ళందరూ కూడా దళిత బంధు నిధులను వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన గృహలక్ష్మి కూడా మాకు కలెక్టర్ రేట్ నుంచి మాకు ప్రొసీడింగ్లు అనేది వచ్చినాయి. ఈరోజు మేమందరం కూడా ఇల్లు నిర్మించుకున్నాము. ఇప్పుడు మాకు 3 లక్షల రూపాయలు అయితే ఎవరికి రాలేదు. ఈ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల కింద మాకు 5 లక్షలు శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. దయచేసి మా ఆడబిడ్డలకి ఎలాంటి అన్యాయం జరగొద్దని ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొసీడింగ్ అనేది 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని దయచేసి ఈ ప్రభుత్వాన్ని మా మహిళా ఆడబిడ్డలందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము. దయచేసి మాకు ఈ యొక్క పథకాన్ని మాకు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము. చాలామంది కూడా నిరుపేదలకు ఈరోజు ప్రొసీడింగులు ఇచ్చారు. ఈరోజు ఇవి చెల్లదంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇల్లులు కూడా అప్పులు తీసుకొచ్చి ఇల్లులు సగం వరకు నిర్మించుకోవడం జరిగింది. దయచేసి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహలక్ష్మి పథకం కింద మరి జగిత్యాల టౌన్లో 450 నియోజకవర్గం మొత్తం కలిపి 3000 గృహలక్ష్మి లబ్ధిదారులకు అప్పుడు కలెక్టర్ గారితో ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వారు పని అదే ప్రొసీడింగ్ ప్రకారం వాళ్ళు కొన్ని అప్పులు తెచ్చుకొని కూడా పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మా మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి నిధులు ఆగిపోయినాయని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా నెల అయిపోతుంది. మరి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పష్టత లేదు. మరి వర్క్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు మరి ఆందోళనకు గురి అవుతారు. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి ఏంది అని చెప్పి మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరూ మరి వాళ్ళకు ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద ఇచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ పథకం వాళ్ళు పెట్టిన పేరైనా మంచిది, ఇందిరమ్మ పథకం కింద అయినా వాళ్ళని ఎలిజిబుల్ చేసి మరి వాళ్ళందరికీ వాళ్ళ దళితులకు కూడా 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇదే గృహలక్ష్మి కింద వాళ్ళకు కూడా 6 లక్షల రూపాయలు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టిందో మరి అవన్నిటినీ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసే పరిస్థితిలో కనబడుతుంది. మరి అవన్నీ కూడా కంటిన్యూ చేయాలి. దళిత బంధు కానీ గృహలక్ష్మి కానీ డబుల్ బెడ్రూమ్లు సరే ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు అంటారు, మరి అవి కూడా కంటిన్యూ చేసి మరి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రజలు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మరి మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకాలు అయినప్పటికీ కూడా అవన్నీ ప్రజలకు అందే విధంగా మరి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము.